హాయ్ అండి నమస్తే గాలి బంగ్లా తరువాయి భాగం ఇప్పుడెలా ఆకారాన్ని గిరిధర్ వెంబడిస్తుంటే తను ఎలా వెంటాడగలడు అని మనసులో అనుకుని వాళ్ళిద్దరి వెనుక వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు వెంటనే రివాల్వర్ని అలాగే పట్టుకుని గిరిధర్కి వంద గజాలు వెనుకగా అనుసరించసాగాడు అంజన్ చెట్ల మధ్య నుంచి అలా తీసుకుపోతుంది ఆకారం దాని వెనుక గిరిధర్ ఆ వెనుక అంజన్ పట్టుదలగా వెళుతున్నారు ఒక చెట్టు వద్ద సడన్గా ఆకారం అదృశ్యమైపోవడం అంజన్ దూరం నుండి చూశాడు ఆ చెట్టు పక్కకే గిరిధర్ కూడా వెళ్లాడు అదే సమయంలో మెల్లగా కురుస్తున్న వర్షం తీవ్ర రూపాన్ని దాల్చి కుంభవృష్టిలా కురవసాగింది అంజన్ పూర్తిగా తడిసిపోయాడు తడిసిపోతూనే ఉన్నాడు అయినా లెక్క చేయలేదు వడివడిగా ముందుకు నడవసాగాడు మెరుపుల వెలుగులో అతను ధరించిన బ్లాక్ జర్కిన్ మెరుస్తుంది చెట్టు కిందకు వచ్చాడు అంజన్ ఎక్కడో రెండు నక్కలు బిగ్గరగా అరిచాయి ఆ చెట్టు మర్రి చెట్టు చెట్టు మొదళ్లలా ఉన్న పెద్ద పెద్ద ఊడలతో దెయ్యాల తలల్లా ఊగుతున్న చిన్న చిన్న ఊడలతో నిండి ఉన్న వృక్షం అది ఆ తోపు మొత్తానికి అదే పెద్ద చెట్టు ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్న గొడ్లగూబ చక్రాల వంటి తన కళ్లను అటూ ఇటూ తిప్పి తీక్షణంగా చూస్తుంది దాని చూపే భయం కలిగించేలా ఉంది ఆ గొడ్లగోబను చూసి ఆగిపోయాడు అంజన్ అదే క్షణంలో అతని వీపు మీద చెళ్ళుమని ఏదో తగిలింది అదిరిపాటుగా వెనక్కి తిరిగాడు చెట్టు ఓడ గాలికి అతని వీపుని పరామర్శించింది గుండె దడను తగ్గించుకుని చిన్నగా నవ్వుకున్నాడు అంజన్ ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి చెట్టుపక్కగా భూమిలో పాతుకుపోయిన లావుపాటి ఊడల మధ్య తప్పించుకుని ఒకచోట ఉంగుని దూరుతూ నడుస్తున్నాడు అంజన్ ఎక్కడో పిడుగుపడింది ఆ శబ్దానికి చెవులు మూసుకున్నాడు ఇటు వచ్చిన గిరిధర్ కనిపించడేమిటి అనుకుంటూ చెట్టు వెనక్కి వచ్చాడు అదే సమయంలో మెరుపులు మెరిశాయి ఆ మెరుపుల వెలుగులో భూమిలోకి పాతుకుపోయిన ఒక ఓడకు జారబడి అటు తిరిగి నిలిచిన గిరిధర్ అతని కళ్లకు కొద్ది క్షణాలు మాత్రమే కనిపించాడు మెరుపులు ఆగిపోవడంతో పాటుగా అక్కడ చిక్కటి చీకటి ఆవరించింది గిరిధర్ ఇక ఆకారం కనిపించదు పోదాం పదండి అన్నాడు అంజన్ కానీ అతని మాటకు గిరిధర్ నుంచి లేదు మరోమారు పిలిచాడు జవాబు శూన్యం అనుమానంతో గిరిధర్ భుజం మీద చేయివేసి పిలిచాడు ముందుకి బోర్లా విరుచుకు పడిపోయాడు గిరిధర్ వణుకుతున్న చేతులతో అతన్ని వెళ్ళకిలా తిప్పాడు మెరుపులు మెరిశాయి ఒక క్షణం మెరుపు వేగంలో గిరిధర్ని చూశాడు అంత ధైర్యవంతుడు అంజన్ కెవ్వుమని బిగ్గరగా అరిచాడు క్షణం తరువాత తేరుకున్నాడు వర్షం చినుకులు తలమీదగా కారి అతని కళ్లల్లో పడుతున్నాయి గిరిధర్ పేక నలిగి ఉంది దానికి గుర్తుగా నైలాంతాడు గుర్తులు పడి అక్కడ పేక చుట్టూ నల్లగా కమిలిపోయి ఉంది వర్షానికి తడిసిన జుట్టు అతని మోహం మీద పడి కళ్లను కప్పేస్తుంది బిగుసుకుపోయి ఉన్న ఆ శవం పడి ఉన్న తీరు ఆ నిశరాత్రి సమయంలో మర్రివృక్షం కింద మెరుపులు వెలుగులో చూసిన గిరిధర్ శవాన్ని చూసి ఎవ్వరూ నిగ్రహించుకోలేరు ఎంత ధైర్యవంతుడైనా ఆ స్థితిలో అరవక తప్పదు అంజన్ కనుక అరవడంతో సరిపోయింది ఇంకెవరన్నా అయితే గుండాకి చచ్చేవారే చేసేది లేక గిరిధర్ శవాన్ని భుజానికి ఎత్తుకున్నాడు అంజన్ విక్రమార్కుడి భుజం మీద భేతాళుడి శవం వేలాడుతున్నట్టు అంజన్ భుజం మీద గిరిధర్ శవం వేలాడుతుంది వర్షంలో తడుస్తూ చెట్ల మధ్యగా బంగ్లా వైపు నడక సాగించాడు అంజన్ గట్టిగా అరిచాడు అంజన్ గిరిధర్ని చంపేశారు అని ఆ అరుపుకి అంతా బయటకొచ్చారు ఆ వెంటనే గందరగోళం అయిపోయింది గొల్లున నడవసాగారు మీనాక్షి లలిత పేరమాంబ జలజలు కోటలింగం రవి సోములు మంగతాయారు దిష్టిబొమ్మల్లా చూడసాగారు జరిగింది జరిగినట్టుగా చెప్పాడు అంజన్ ఎంత కాముకురాలైనప్పటికీ మీనాక్షి ఒక సాధారణ స్త్రీ శీలానికి ఉన్న పవిత్రతను భంగపరిచిన మానవత్వం గల స్త్రీగా ఆమెకు గిరిధర్ పైన ప్రేమాభిమానాలున్నాయి ఆ కారణంగానే ఆమె మనస్ఫూర్తిగా రోధిస్తుంది కొన్ని అలా ఏడుస్తూ ఉన్న మీనాక్షి ఏడు పాపేసింది అంజన్ వంక తీక్షణంగా చూసింది పైకి లేచి అతని కాలర్ పట్టుకుని కుదుపుతూ నిజం చెప్పు చెప్పు నా భర్తని నువ్వే చంపేసుంటావు ఆ ఎన్ని శవాన్ని తెచ్చి ఏవో కథలు చెప్తున్నావు చెప్పు ఎందుకు చంపావు విచక్షణ జ్ఞానం మర్చిపోయాంది మీనాక్షి బాధలో ఉన్న ఆమె పరిస్థితి గ్రహించిన అంజన్ మిన్నకుండిపోయాడు దాన్ని మరోలా అర్థం చేసుకుందామే ఇంకా గట్టిగా కుదిపేస్తూ చెబుతావా చెప్పవా తీక్షణంగా అడిగింది గిరిధర్ని చంపాల్సిన అవసరం నాకేముంది నాకేం తెలియదు మనిషిని చంపడం అంటే మీకంత తేలికగా ఉన్నట్టుంది అతన్ని చంపడం వల్ల నాకు ఒరిగేదేముంది నువ్వు లలితను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు నా భర్త తన తదనంతరం తన వాటాకు వచ్చే ఆస్తి మొత్తాన్ని ఆమెకు రాసేశారు ఆ ఆస్తి కోసమే నువ్వు నా భర్తను చంపుంటావు ఏదేదో ఊహించుకునేంది మీనాక్షి పొరపాటు లలిత నన్ను ప్రేమించటం లేదు కావలిస్తే మీరే అడగండామెను పిచ్చెక్కేలా చూస్తూ అన్నాడు అంజన్ అయితే హత్య చేయబడ్డ అందరినీ మరోచోటుకి ఎందుకు చేరవేస్తున్నావు ఆ అవసరం నీకేమిటి నాన్సెన్స్ చచ్చిన వాళ్లను కళ్ళెదురుగా ఉంచుకుని ఈ బంగ్లాలో ఇలా మసలుగలరా అలా అయితే చెప్పండి ఆ మిగిలిన శవాల్ని కూడా తెచ్చి మీ ఎదురుగా ఉంచుతాను ముక్కుపుటాలు అదురుతూ ఉండగా అన్నాడు నిర్ఘాంతపోయింది మీనాక్షి ఏమీ జవాబు చెప్పలేకపోయింది ఆమెలో అప్పటికే శక్తి క్షీణించిపోయింది ఏడ్చి అరిచి మాట్లాడి ఉందేమో ఆమెలో ఓపిక నశించిపోయింది అంజన్ కాలర్ వద్ద వేసిన రెండు చేతులు అలాగే ఉంచి నేలకు జారిపోయింది అలా జారడంలో ఆమె చేతులు అతడు ధరించిన ఆయిల్ జర్కిన్ జిప్పర్ మీద నుండి కిందకు జారాయి ఆటోమేటిక్గా ఆమె ప్రమేయం లేకుండానే జిప్పర్ కింద వరకు ఊడిపోయింది మీనాక్షి నేలకు జారిపోయింది ఆమెకు స్పృహ తెప్పించే ప్రయత్నంలో పడ్డారు మంగతాయారు కోటిలింగంలు లలిత ఇంకా తేరుకోలేకపోతుంది ఆమెకు ఆ కుటుంబంలో అందరికన్నా ప్రేమాభిమానాలు గల వ్యక్తి గిరిధర్పై ఉన్న ప్రేమ ఆమెకు తన తల్లిదండ్రుల మేడ కూడా లేదేమో అంజన్ తన రూమ్ వైపు వెళ్లబోతూ కోటిలింగం మాట విని ఆగాడు బాబు మీనాక్షి భర్తపోయిన స్థితిలో ఏదో వాగింది అదేమి పట్టించుకోకు ఈ శవాన్ని కూడా అక్కడికి చేరవేసే నిర్వికారంగా అన్నాడు కోటిలింగం చేసేది లేక గిరిధర్ శవాన్ని భుజం మీద వేసుకున్నాడు అంజన్ రవి నువ్వు సాయం వెళ్ళు అన్నాడు కోటిలింగం అమ్మ బాబోయ్ నాకు శవాలంటే చాలా భయం తప్పించుకున్నాడు రవి సరే నేను వస్తాను పద అంటూ టార్చ్ లైట్తో అతని వెంట వెళ్ళాడు కోటిలింగం టాచ్ వెలుగు వెంట కోటిలింగం ముందు నడుస్తూ ఉండగా వెనుక అతన్ని అనుసరించాడు అంజన్ వర్షం తగ్గుముఖం పట్టింది కీచరాళ్లు అరవడం మొదలుపెట్టాయి రోల్స్ రాయస్ కారు కింద పడుకుని గంటసేపు చేశాడు మదన్ ఆ పద్ధతి కూడా అతనికి కష్టంగానే ఉంది ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి చీకటి అంధకారంలో ఉంది లోపలంతా మరికొంతసేపటికి బయట వర్షం పడుతూ ఉండడం అతనికి తెలుస్తూనే ఉంది మరో గంట అతి కష్టం మీద గడిపాడు అప్పటికి వర్షం పూర్తిగా వెలిసిపోయింది తుంపరలు కూడా పడడం లేదు తాళం తీస్తున్న శబ్దం వినిపించి బోర్లా పడుకుని దృష్టిని ముందుకు సారించాడు మదన్ సిగరెట్ పీకలు కిందపడి ఉండడం చూశాడు ఆగంతకుడు జేబులోంచి రివాల్వర్ తీసి కుడి చేతిలో ఉంచుకున్నాడు ఎడమ చేత్తో మూడు కార్ల డిక్కీలు ఎత్తి చూశాడు ఏదో స్ఫురించి పెంటాచ్ తీసి ఒక్కో కారు కింద చూడసాగాడు అది గమనించిన మదన్ గుండెలు దడదళ్లాడాయి జేబులో చేయి పెట్టబోయాడు అదే క్షణంలో అతన్ని చూసేశాడు ఆగంతకుడు గరగరలాడుతూ ఆజ్ఞాపించాడు కదలొద్దు అలాగే బయటికి రా కంఠం గంభీరంగా ఉంది గరగరమని గంభీరంగా వినిపిస్తున్న ఆ కంఠాన్ని గుర్తుపట్టడం కష్టం తనని గుర్తుపట్టకుండా గొంతు మార్చి మాట్లాడుతూ ఉండవచ్చు ఆగంతకుడు మెల్లగా జరుగుతూ బయటకొచ్చాడు మదన్ పైకిలే అన్నాడు ఆగంతకుడు లేస్తున్నట్టు లేచి కిందపడిపోయి కాలుతో ఆగంతకుడి చేతిలోని రివాల్వర్ని తన్నేశాడు మదన్ రివాల్వర్ ఏగిరి ఏమోలో పడిపోయింది ఆగంతకుడి కళ్ళు చెంతని పుల్ల ఎర్రబడ్డాయి అదే అదనగా భావించి ఏగిరి ఆగంతకుడి గుండెలపై తన్నాడు మదన్ నాలుగడుగుల దూరంలో పడ్డాడు ఆగంతకుడు ఆ వెంటనే మెరుపులా పైకి లేచి మదన్ మోహం మీద పిడిపోటు పొడిచి చెయ్యి మెలితిప్పి గాలిలోకి లేపి గిరాటు వేశాడు మదన్ గాలిలో ఆరడుగుల ఎత్తుకు లేచి ఇంపాల మీదుగా అవతలకు పడ్డాడు అతని నడుం కలుక్కుమంది పక్కటెమగలు పటపటలాడాయి తల నేలకు పొడుచుకుని కంగున శబ్దం చేసింది అంతే మదన్ కళ్లకు పంచరంగుల నక్షత్రాలో తెలియదు సిల్క్ పరదాలో తెలియదు నల్లటి చీకటి తెరలో తెలియదు మొత్తానికి ఏవో కనిపించాయి తల పక్కకు వాల్చేసి స్పృహ కోల్పోయాడు ముసుగుచాటును నవ్వుకున్నాడు ఆగంతకుడు టార్చ్ వెలుగులో రివాల్వర్ వెతికి జేబులో వేసుకున్నాడు సీక్రెట్ డోర్ తెరిచి పెట్రోల్ టీన్ బయటకు తీశాడు మోహం మీద ఏదో చిలకరింపు పడేసరికి తుళ్లిపడి లేచాడు మదన్ ఎదురుగా అంజనున్నాడు చిరునవ్వు నవ్వి మొహం మీద తడిని భుజాలకు తుడుచుకుని తల తడుముకున్నాడు చిన్న బొప్పి కట్టింది తల మీద విషయం తెలుసుకుని సరే ఇలా సమయం వృధా చేస్తే లాభం లేదు ఇక్కడంతా గాలించి వదులుదాం ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం అంటూ గ్యారేజ్లో అంగుళ వంగుళం పెంటాచి వెలుగులో శోధించసాగాడు అంజన్ మదన్ మరోవైపుగా శోధిస్తున్నాడు అరగంట సేపు కష్టపడి చెక్ చేసినా లాభం లేకపోయింది మదన్ నిస్పృహగా గోడకు జారబడ్డాడు నా నడు నొప్పి మొదలైంది కానీ ఏం కనిపించింది ఇలా అయితే కనిపించినట్టే నీకు నమస్కారం పెడతాను గానీ ఇక్కడి నుంచి కదులుతండ్రి అంటూ కదలడంలో అతని మోచయి గోడకు పొడుచుకుని సర్రమని శబ్దమైంది మదన్ వంక చూసిన అంజన్మోహన్లో సంతోషం కనిపించి అతను మదన్ కంటికి గోడలో ఏర్పడ్డ ఖాళీలోంచి అల్మరా ఆ లోపల ఉన్న పెట్రోల్ టిన్స్ కనిపించాయి తన మోచయి పొడుచుకున్న చోట చూశాడు నిశిత నేత్రాలతో గోడ రంగులో కలిసిపోయి గోడలో కవర్ అయిపోయినట్టున్న కుంకుడుకాయ పరిమాణంలో గల బుడిపే ఒకటి కనిపించింది దాన్ని మళ్లీ ప్రెస్ చేశాడు సీక్రెట్ డోర్ గోడకు కవర్ చేసింది తిరిగి నొక్కాడు శర్రమని తెరుచుకుంది ఒక చిక్కు విడిపోయింది ఈ పెట్రోల్ టీన్స్ గురించి ఎవరికీ చెప్పకు అన్నాడు సీక్రెట్ డోరు క్లోజ్ చేస్తూ అంజన్ ఎందువల్ల ప్రశ్నించాడు మదన్ పెట్రోల్ కనిపించింది అని తెలియగానే అంతా మద్రాసు వెళ్ళిపోదాం అంటారు అలా చేస్తే హంతకుడు మనకి దొరకడు ఈరోజు గిరిధర్ని చంపేశాడు ఇన్ని హత్యలు చేసిన హంతకుణ్ణి మనం వదలకూడదు ఎలాగైనా వలవేసి పట్టాలి అని చెప్పాడు ఆ అప్పుడే మరో హత్య అవును గిరిధర్ శవాన్ని పెంకుటింట్లో భద్రపరిచి నేను ఇలా వచ్చాను నీ కోసం హంతకుణ్ణి పట్టడానికి ప్లాన్ నువ్వు ఆలోచించు ఆలోచించిన అవసరం లేదు ఇన్ని హత్యలు చేసిన హంతకుడు మరో హత్య చేయటానికి వెనకాడడు తప్పకుండా మరో హత్య చేయటానికి ప్రయత్నిస్తాడు ఆ సమయం మనం వినియోగించుకోవాలి ఎవరిని హత్య చేయొచ్చని ఉద్దేశం ఏమో మనల్ని కావచ్చు ఇంతవరకు మన జోలికి రాలేదు కదా అవును కా కానీ మనం ప్రతిరోజు హంతకుడికి అడ్డుపడుతున్నాం ఆ కోపంతో మనల్ని చంపాలని నిశ్చయించుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు మన జాగ్రత్తలో మనం ఉందాం మరి హంతకుడి ఉనికి ఎలా కనిపెట్టడం చూద్దాం మనకు క్లూ దొరికే మరో సంఘటన జరిగే వరకు వేచి చూడడమే అంతవరకు ఏం చేయలేం నాకు కనుమానం గ్యారేజ్లో ఎవరో ఉన్నారని హంతకుడు ఎలా ఊహిస్తున్నాడు కాదు గ్రహిస్తున్నాడు అడిగాడు మదన్ ఆ ఆలోచనే నాకు రాలేదు సుమా బహుశా ఆ కీలకం గ్యారేజ్ బయటే ఉండొచ్చు పద చూద్దాం అన్నాడు అంజన్ ఇద్దరూ బయటకొచ్చారు డోర్స్ మూసి వెతకసాగారు డోర్స్ మూలా కింద పడున్నాయి రెండు సిగరెట్ పీకలు వాటిని పైకి తీసి పరీక్షించారు సిగరెట్ పీకల భాగాల వద్ద నలుగున్నాయి అవి రెడ్వీల్స్ ఫిల్టర్ సిగరెట్ పీకలు కోటిలింగం రవి ఇద్దరూ కాల్చేవి రెడ్వీల్స్ సిగరెట్లే అన్నాడు మదన్ అవును సాలోచనగా అన్నాడు అంజన్ గ్యారేజ్ డోర్స్ ఇరుకుల్లో ఉంచినందువల్ల ఇవి నలిగిపోయాయి నువ్వు చెప్పిన దానికంటే హంతకుడు మరింత తెలివైనవాడు ఈ చిన్న విషయాన్ని గ్రహించలేక మనం చిక్కుల్లో చిక్కుకున్నాం మదన్ చెబుతున్న మాటలు విన్నాడు కానీ జవాబు చెప్పలేదు అంజన్ ఇద్దరు తాళం వేసి లోనికి నడిచారు తెల్లవారుజాము మూడు గంటలైంది కిషోర్ హత్య చేయబడ్డ రూముకి ఎదురుగా ఉన్న మరో ఖాళీ రూంలో మీనాక్షి రవి కామకేళి విలాసాల్లో తేలుతున్నారు భర్త చనిపోయి మూడు గంటలు కూడా పూర్తి కాలేదు అప్పుడే మరో పురుషుడి కవిగిట్లో నగ్నంగా అమరసుఖాలు అనుభవిస్తుంది బహుశా భర్త చనిపోయిన బాధను మర్చిపోవడానికి కావచ్చు లేక ఎప్పుడూ తనకు కూడా చావు మూడుతుందో తెలియదు కనుక ఈ లోపులోనే పూర్తి ఆనందాన్ని చవి చూడాలి అన్న తలంపు కావచ్చు ఆనందంలో మూలుగుతోంది మీనాక్షి రక్తం రుచిమరిగిన పులి చపల చిత్రాలైన స్త్రీ ఒకే జాతికి చెందినవారు వారి క్రియలు అంతమవడం చాలా కష్టం రక్తం రుచిమరిగిన పులి ఏ విధంగా అయితే రక్తాన్ని చూసి వదిలిపెట్టదో ఆ విధంగానే చపల చిత్రాలు తన కామవాంఛను తీర్చుకోవడానికి ఎవరు దొరికినా వదిలిపెట్టదు మీనాక్షికి ఆ విధంగానే రవి తగిలాడు వెంటనే క్యాచ్ చేసింది మరో అరగంట సేపు రవితో గడిపి లేచి బట్టలు వేసుకుంది మీనాక్షి ఆమె కంటే ముందుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు రవి రెండు నిమిషాలు ఆగి తన రూమ్ని చేరుకుని తలుపు గడియపెట్టింది మీనాక్షి శారీరక వాంచను తీర్చుకున్నందువల్ల ఆమెకిప్పుడు మానసికంగా తృప్తిగా ఉంది అక్కడే బట్టలు విప్పేసి అటాచ్డ్ బాత్రూంలో శుభ్రంగా స్నానం చేసి బట్టలు ధరించింది అద్దం ఎదురుగా నిలుచుని తనను తాను చూసుకుని మురిసిపోసాగింది నిలువుట అద్దంలో చూసుకుంటూ తెల్ల వస్త్రాలు ధరించినా తన అందం చెక్కుచెదరలేదు అని ఆనందపడింది అద్దంలో ఎవరి మొహం వారికి అందంగా కనిపిస్తుంది అద్దానికి భేదభావాలు లేవు అద్దానికి అంతా సమానుడే అన్న విషయం మీనాక్షికి తెలియదు కాబోలు నిలువుట ముందు ఉన్న బల్ల మీద కూర్చుంటూ ఆ క్షణంలో కనిపించిన అద్దంలోని ప్రతిబింబాన్ని చూసి గజగజలాడుతూ వెనుతిరిగి అరిచింది భయంకరంగా అద్దంలో కనిపించిన ప్రతిబింబం గిరిధరది బయటకు వెళ్లే తలుపుల పక్కన గోడకు జారబడి ఉంది నిర్జీవంగా ఉన్న గిరిధర్ శవం భీతి గొలిపేలా ఉంది మరోసారి కేక వేసి బయటకు పరుగు తీసింది మీనాక్షి ఆమె కేకలు విన్న అంజన్ మదన్ కిందకొచ్చారు భయం వల్ల మెలకు వచ్చినా ఎవ్వరూ బయటికి రాలేదు లలిత మాత్రం మేల్కొని లేదు కంగారుగా శవం శవం అంది వాళ్ళ దగ్గరికి ఆవేశపడుతూ వచ్చి ఎవరు శవం అడిగాడు అంజన్ చెప్పింది ఆమె వెంట లోపలికి వెళ్ళిన వాళ్ళిద్దరికీ ఏ శవమూ అక్కడ ఏది ఇక్కడే ఉండాలి ఏమైపోయింది చూపులు చూస్తూ చెప్పింది ఆమెకు ధైర్యం చెప్పారిద్దరు ఇక్కడ పడుకోలేకపోతే మేడ మీద మీ చెల్లెల గదిలో పడుకోండి రేపటి నుంచి మాత్రం ఎవరినో ఒకరిని మీకు తోడుగా పడుకోబెట్టుకోండి అన్నాడు అంజన్ పర్వాలేదు తలుపులు వేసుకుని పడుకుంటాను ధైర్యంగా అందామే ఇద్దరు తలాడించి తన రూమ్కి చేరుకున్నారు మధు నువ్వు ఒక విషయం గ్రహించావా అడిగాడు అంజన్ ఏమిటది ప్రీతి చనిపోయిన ముందు రోజు రాత్రి ఆమెకు ఆమె భర్త శంకర్ శవం కనిపించింది అలాగే ఈరోజు చనిపోయిన తన భర్త గిరిధర్ శవం మీనాక్షికి కనిపించింది అంటే రేపు రాత్రి మీనాక్షి హత్య చేయబడుతుంది అని అనుమానమా అనుమానం కాదు రెండు సంఘటనలు ఊహిస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది ఈ విషయం మీనాక్షికి చెప్తే చెప్పకపోవడమే మంచిది మరింత భయపడుతుంది రేపు రాత్రి ఆమెకి తెలియకుండా ఆమెను అంటిపెట్టుకుని ఉండు ఎక్కడ కాపకాయాలో తెలుసు కదా తెలుసు ఈ రాత్రి మీనాక్షి రవి కలుసుకున్న రూమ్లో నవ్వుతూ చెప్పాడు మదన్ గుడ్ ఈ శవాలు మాయం కావడం ప్రత్యక్షమవడం చూస్తుంటే దీని కీలకమంతా ఆజ్ఞ ప్రకారం తాళం వేసి ఉన్న రూంలోనే ఉంది అని నా అనుమానం దాని సంగతి నేను తేల్చుకుంటాను అని ఏదో ఆలోచనతో నువ్వు పడుకో ఇప్పుడే వస్తాను అంటూ బయటకు పరుగు తీశాడు అంజన్ తోపులో వేగంగా పరుగు తీస్తూ పెంకుటిల్లు చేరుకున్నాడు గొళ్ళని తీసి తలుపులు తోశాడు ముక్కులు పగిలిపోయేలా సోకింది దుర్వాసన జేబులోంచి పెంటాచి తీసి దాని వెలుగును నలుమూలలా వేశాడు ప్రసరించిన ఆ వెలుగులో ముందుగా అతనికి కనిపించింది శంక శవం దుర్గంధం విపరీతంగా వస్తుంది ముక్కు మోసుకుని మరోవైపుకు చూశాడు గుండెల మీద రక్తం గడ్డగట్టి బిగుసుకుపోయి భీకరంగా ఉంది కిషోర్ శవం మరో పక్కన ప్రీతి శవం చూసి వెలుగును ఆ పక్కకు ఫోకస్ చేశాడు అక్కడ భీభత్సంగా ఉన్న గిరిధర్ శవం తను ఇంత క్రితం ఎలా ఉంచాడో అదే స్థితిలో నిశ్చలంగా ఉంది ఐదు నిమిషాల క్రితం మీనాక్షి రూమ్లో ఉన్న శవం ఇప్పుడు ఎలా ప్రత్యక్షమైంది ఇక్కడ జవాబు దొరకని ప్రశ్న అది అక్కడంతా నిశ్శబ్దం తనొక్కడు శవాల మధ్య అంజన్ గుండె క్షణం ఆగి తిరిగి కొట్టుకోసాగింది క్షణం కూడా అక్కడ ఆగకుండా బయటకు వచ్చి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ఉదయం పది గంటలకి తోటలో నడుస్తున్న అంజను నిలదీసింది జలజ అంజు లలిత నిజంగా మూర్ఖురాలు అది ప్రేమించకపోతే పోని నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషిని నేనున్నాను అని మర్చిపోవద్దు లాలనగా చెప్పింది జలజ నీ మంచితనానికి చాలా కృతజ్ఞుణ్ణి లలిత నా ప్రేమను తిరస్కరించాక నాలో ప్రేమ చచ్చిపోయింది ఇక ఎవరిని ప్రేమించే శక్తి నాకు లేదు అన్నాడు అంజన్ నీ శక్తి నీకు తెలియటం లేదు నువ్వు నన్ను ప్రేమించగలవు ప్రేమించగలిగినా ప్రేమించును ప్లీజ్ నా కోసం క్షమించు నాకు అవతల చాలా పనుంది అంటూ ఆమె జవాబుకై ఎదురుచూడకుండా వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ల సంభాషణ అంతా చెట్టుచాటున రెడ్ విల్స్ సిగరెట్ కాలుస్తూ విన్నాడు రవి చివరికంట కాలిన సిగరెట్ని బూటి కింద నలిపి జలజ ముందుకు వచ్చాడు ఏమిటి నాటకం అంటూ నాటకమా తెలియనట్లు అమాయకంగా అడిగింది జలజ నన్ను ప్రేమిస్తున్నానో అని చెప్పి అంజన వెంట పడ్డావెందుకు ఎత్తిపొడుపుగా అన్నాడు అది నా ఇష్టం మరి నాకిచ్చిన మాట పిచ్చివాడా అది నేనాడిన నాటకం అయితే నన్ను ఓ పావుగా ఉపయోగించుకున్నావన్నమాట నీ మీద మీ పెద్దక్క చాలా మంచిది మా అక్క మంచితను ఎలా గ్రహించావు ఎలాగైతే నీకెందుకు నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అంజన్ నా ప్రేమ కాదన్నాక నేను ఎవరినీ ప్రేమించలేను ఆ ఓపిక నాలో లేదు అంది నటిస్తూ వాడు చెప్పిన డైలాగులు నాకు అప్ప చెప్తున్నావా నన్ను ప్రేమించలేకపోతే నా కోరిక తీర్చు నిన్ను విడిచిపెడతాను లేకపోతే నీ బండారం బయటపెట్టి నిన్ను ఇవ్వకుండా చేస్తాను బెదిరించాడు రవి బెదిరిస్తున్నావా రెక్లెస్గా అంది కాదు హెచ్చరిస్తున్నాను నీ కోరిక ఈ జన్మలో తీరదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ దానివల్ల నాకంటే నువ్వే ఎక్కువగా నష్టపోతావు నవ్వుతూ చెరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ చేసేది లేక ఆమె వైపే కోపంగా చూస్తూ అరచేతిలో పిడికిలి బిగించి కొట్టుకున్నాడు మరో సిగరెట్ వెలిగించి దమ్ములాగి రింగులు రింగులుగా గాల్లోకి పొగ వదులుతూ ఆలోచిస్తున్నాడు రవి త్వరగానే భోజనాలు ముగించి రాత్రి ఎనిమిది గంటలకల్లా పడుకున్నారంతా పదకొండు గంటల సమయంలో రవిని తన రూమ్కే రప్పించుకుంది మీనాక్షి ఎవరూ చూస్తారన్న భయం ఆమెకి లేదు అందులో ఆశ్చర్యమూ లేదు క్షణాల్లో ఇద్దరూ బిజీ అయిపోయారు రవి నువ్వు నాతోనే ఉండిపోకూడదు అడిగింది మీనాక్షి అలాగే అప్పటి వరకు మనం బ్రతికుంటే మనం బ్రతుకు మీద ఆశ పెంచుకుంటే బ్రతుకుతాం సరే అవన్నీ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు రవి ఆ ప్రసక్తి ఆసక్తిగా లేక వాళ్ళిద్దరూ నిన్న రాత్రి కలుసుకున్న రూంలో పడిగాపులు పడి రవి మీనాక్షి ఎప్పుడు వస్తారా అని జపం చేస్తూ కూర్చున్నాడు మదన్ సరిగ్గా అదే సమయానికి కిషోర్ హత్య చేయబడిన రూంలోకి దూరి తలుపు గడయిపెట్టేశాడు అంజన్ తనున్న రూమ్కి ఆ పక్క రూమ్కి మధ్య ఉన్న తలుపుల వద్ద నిల్చున్నాడు సాక్స్లో దాచుకున్న బటన్ నైఫ్ తీసి ప్రెస్ చేశాడు చక్మని బయటపడింది ఏడంగుళాల పొడవు గల పదునైన బ్లేడు దాన్ని తలుపు ఇరుకులోకి దూచి పైకెత్తడానికి ప్రయత్నించసాగాడు ఎలాగైతే అర నిమిషం తర్వాత పైకి లేచింది గడియ తలుపులు తోసుకుని నిశ్శబ్దంగా లోనికి ప్రవేశించాడు అంజన్ పెంటాచి తీసి బటన్ నొక్కి ఆ వెలుగులో నలుమూలలా పరీక్షించసాగాడు అక్కడక్కడా బూజులు సాలిగొళ్లతో నేలంతా మట్టితో అసహ్యంగా ఉన్న రూము ఒక చెక్క బీరువా ఒక మంచం దిండు దుప్పటి లేని ఖాళీ పందిరి మంచం తప్ప ఆ రూంలో ఇంకేమీ లేవు మారుతాళంతో బీరువా తెరిచాడు అంజన్ బీరువాలో ఉన్న నాలుగారలు అనేక పురాతన కాలం నాటి చిన్న చిన్న చెక్కడాలు నాణ్యాలు పాలరాతి రాతి విగ్రహాలు మొదలైన వాటితో నిండున్నాయి పురాతన కాలం నాటివి ఏవైనా తన తండ్రికి చాలా మక్కువ అని చెప్పిన లలిత మాటలు చెవుల్లో గింగిర్లెత్తాయి ఆలోచనలను పక్కకు నెట్టేసి బీరవా తాళం వేసి ఆ రూమ్ అంతా నిశ్చితంగా అంగుళం కూడా విడిచిపెట్టకుండా పరీక్షించసాగాడు నాలుగడుగుల ఎత్తున్న పందిరి మంచం కింద స్క్వేర్గా ఉన్న స్థలంలో మట్టి లేకపోవడం పలకలా ఉన్న సన్నను గీతను చూసి అనుమానంతో మరింత జాగ్రత్తగా పరీక్షించాడు చేతి వేళ్లతో కొట్టి చూశాడు టక్ టక్ మని శబ్దం వినిపించింది అక్కడ అండర్గ్రౌండ్ ఉంది అని గ్రహించి మరింత హుషారుగా పందిరి మంచాన్ని శోధించసాగాడు ఒక మంచం కోడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు అంజన్కి అనిపించి ఆ మంచం కోడు మీద చెయ్యి వేశాడు ఆ కాస్త చలనంకే స్క్వేర్ ప్లేస్లో ఉన్న చెక్క పలక కొంచెం పైకి లేచింది ఒక రౌండ్ తిప్పాడు మంచం కోడిని చెక్క పలక పూర్తిగా పైకి లేచింది భూగృహంలోకి మెట్లు కనిపించాయి ఆ మెట్ల మీదుగా జాగ్రత్తగా నేలమాళిగలోకి దిగాడు అంజన్ పది మెట్లు దిగిన తర్వాత చూశాడు పొడవుగా ఉన్న ఆ సొరంగ మార్గాన్ని సొరంగం ఎత్తు తొమ్మిది అడుగులుంది బూజులు సాలిగుళ్ళు మట్టి మశానం తప్ప మరేమీ లేదు సొరంగంలో వెలుతురు కోసం అక్కడక్కడా కాగడాలు వెలుగుతున్నాయి సొరంగంలో అలా ముందుకు నడిచాడు ఫార్లాంగ్ దూరం వరకు ఆ సొరంగం దారి దాని చివర మెట్లు చూసి పైకెక్కాడు అవి కూడా పది మెట్లే ఉన్నాయి మెట్లన్నీ ఎక్కాడు అంజన్ మెట్ల చివర ఏదో మరకని పించి తిప్పాడు టాప్ డోర్ పైకి లేచింది పైకెక్కాడు ఆ రూమ్ పెంకుటింట్లో రెండో రూమ్ అని గ్రహించాడు ఆ రూంలోంచి పక్క రూంలోకి ప్రవేశించాడు ముక్కు మూసుకుని శంకర్ గిరిధర్ కిషోర్ ప్రీతిల శవాలు నిశ్చలంగా ఉన్నాయి ఇక వాటి వంక చూడలేక ముందు రూంలోకి వచ్చేసి యథాప్రకారంగా సొరంగ మార్గం గుండా తాళం వేసి ఉన్న రూంలోకి వచ్చేశాడు అంజన్ అక్కడ నుండి ఎలా వెళ్ళాడో అలాగే బయటపడి మదన్ దాగిన రూంలోకి ప్రవేశించాడు ఇంకా రాలేదు కట్టినచాటి నుంచి వచ్చిన మదన్ చెప్పాడు సరే ఇక్కడ సంగతి నేను చూస్తాను నువ్వు తోపులో ఉన్న మర్రివృక్షం వెనుక దాగి ఉండు పన్నెండు గంటలు దాటిన తర్వాత అక్కడ ఒక దెయ్యం వస్తుంది దాని అంతేదో చూడు చెప్పి మదన్న పంపేసి కట్టించాటిన దాగాడు అంజన్ అర్ధరాత్రి పన్నెండు గంటలు గోడగడియారం ఠంగు ఠంగు గంటలు కొట్టసాగింది పన్నెండు గంటలు ముగిసేసరికి కేకలు అరుపులు ఆర్తనాదాలు పెడబొబ్బలు భీవత్సంగా భయానకంగా వినిపించసాగాయి హృదయాన్ని కదిలించి వేసే హృదయ విదారకమైన కేకలవి మరికొంతసేపటికి కేకలాగిపోయాయి అదే సమయానికి తెల్లని ఆకారం సింహద్వారం దాటుతుంది గజ్జలు శబ్దం చేసుకుంటూ ఆకారం కాలి అందియలు ఘల్లు ఘల్లున భీకరంగా వినిపిస్తున్నాయి మరో గంటన్నర సమయాన్ని హుషారుగా గడిపేశారు రవి మీనాక్షిలు రవి బట్టలు ధరించి తన గదికి పోయి పడుకున్నాడు మీనాక్షి అలసటగా మంచం మీద వాలిపోయింది సరిగ్గా అదే క్షణాన ఆమె పక్కను మధ్య తలుపు తెరుచుకుని లోపలికి అడుగు వేశాడు అగంతకుడు నిశ్శబ్దంగా ఆమె పక్కకు చేరాడు మోకాలు దగ్గర జిప్పర్ కిందకి లాగాడు ఆ శబ్దం నిశ్శబ్దంలో ఆ శబ్దం సర్రుమని వినిపించింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన మీనాక్షి అగంతకుడిని చూసి గజగజ వణికిపోసాగింది వద్దు నన్ను చంపొద్దు బ్రతిమలాడసాగింది అగంతకుడి కళ్లల్లో ఎరుపు జీరలు మీనాక్షి ప్రాణాలను తోడేస్తున్నట్లుంది ఆమె భయపడను పిడిని గట్టిగా పట్టుకుని కత్తిని ముందుకు చాపాడు ప్లీజ్ నన్ను చంపకు నేను చావను ఏదేదో అనేస్తుంది ఫ్లోరోసింట్ బల్బు వెలుగులో కత్తి బ్లేడు తళ్తళ్లాడుతూ మెరుస్తుంది మీనాక్షికి ఏమైపోతానో అనేది తెలియకుండానే కత్తి వేగంగా శుతిమెత్తగా ఆమె కంఠంలో దిగబడిపోయింది చిన్న కేక కూడా బయటకు రాకుండానే ఆమె ప్రాణాలు చప్పా పెట్టకుండా ఏటో ఎగిరిపోయాయి మీనాక్షి కంఠంలో దిగిన కత్తిని మరింత మెత్తగా బయటకు లాగి ఆమె పేకను పరపరమని భీవత్సంగా కొయసాగాడు ఆగంతకుడు ఐదు నిమిషాల్లో తన కార్యక్రమాలు ముగించి మేడ మీద లలిత గదిముందుకు వెళ్లాడు కత్తిని తలుపుల సందులో ఇరికించి గడియ తప్పించాడు లోనికి దూరి గడియపెట్టేసి వెనుతిరిగాడు అగంతకుడు బెడ్ మీద ప్రశాంతమైన అమాయకమైన వదనంతో ఆదమాచి నిద్రపోతుంది లలిత ఆమె కళ్లలోకి తీక్షణంగా ఒక మారు చూశాడు ఆగంతకుడు ఆ వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చి బ్లాక్ ఫ్యాంట్లోంచి రివాల్వర్ తీశాడు ఆమె నుదుటికి గురిపెట్టాడు సేఫ్టీ క్యాచ్ ముందుకు తోసి ట్రిగ్గర్ మీద వేలుంచిపోయాడు సరిగ్గా అదే సమయంలో కదిలింది లలిత మెరుపులా మంచం కిందకు దూరాడు అగంతకుడు మెలకు వచ్చిన లలిత పైకి లేచి గడియ తీసింది బాత్రూమ్కి వెళ్దామని వరండాలోకి వచ్చి క్యాజువల్గా హాల్లోకి చూసింది దానికి కారణం షాండ్లియర్స్ చేస్తున్న శబ్దం వల్ల రాత్రులందు జరుగుతున్న సంఘటనలకు భయపడి మొదటి రాత్రి నుంచే హాల్లోని లైట్లు ప్రతి రాత్రి వెలిగించి ఉంచేస్తున్నారు అందువల్ల హాల్లోని విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఆ వెలుగులో ఆమె చూసిన రెండు భయంకర దృశ్యాలకు లలిత మనసు తాను అదుపు చేసుకోలేకపోయింది ఒళ్ళంతా శివరింగ వచ్చినట్టుగా కంపించిపోతూ కెవ్వున భీకరంగా హాలు దద్దరిల్లిపోయేలా గావు కేక పెట్టింది ఆ కేక ఎంత బిగ్గరగా ఉందంటే పిడిగిపాటులా ఉంది ఆమె కళ్ళు గిర్రున తిరిగాయి చాపచుట్టలా నేలకు జారిపోయింది లలిత ఆ జారిపోవడం సరాసరి మెట్లకు దగ్గర కావడంతో మన శబ్దం చేస్తూ వేగంగా మెట్లమించి దొర్లి హాల్లో పడిపోయింది ఆమె కేకలకు అంతా లేచి బయటకొచ్చారు ఏనుగులేకి తొక్కినా నిద్రలేవని సోములు కూడా అదిరిపడి లేచాడు మీనాక్షి రవిల కోసం కత్తిని వెనుక పడిగాపులు పడి ఎదురుచూసిన అంజన్ ఆమె కేక వినిపించిందే తడవుగా మెరుపులా పరుగుతీస్తూ వచ్చాడు హాల్లోకి వచ్చిన వారంతా శిలాప్రతిమల్లా బిగుసకుపోయారు ఆ భీకర దృశ్యం చూసి భయకంపితులైన పేరమాంబ జలజ అరిచి కింద పడిపోయారు కోటిలింగం మేడ మెట్ల దండిని ఆసరాగా చేసుకుని నేలను కూర్చుండిపోయాడు రవి గడగడ వణికిపోతూ కోటిలింగం పక్కనే జారగిలపడిపోయాడు అందరి గుండెలు కొద్ది క్షణాలు కొట్టుకోవడం మానేశాయి ఆ మరుక్షను నీరసంగా కొట్టుకోసాగాయి ఆ దృశ్యం ఎంత దారుణం అదే సమయంలో సడన్గా ప్రారంభమైంది దడదళ్లాడుతూ వర్షం ప్రకృతిని సైతం భయకంపితం చేసేలా కుంభవృష్టిలా కురవసాగింది ఉరుములు మెరుపులు మరింత భీకరంగా ఉన్నాయి ఆ హాల్లో ఆ దృశ్యం హాలు మధ్యలో మధ్యభాగంలో ఊగుడు కుర్చీలో కూర్చోబెట్టబడి ఉంది మీనాక్షి తలలేని మొండం ఊగుడు కుర్చీ వేగంగా ముందుకి వెనక్కి ఊగుతుంది మొండెం తలలేని ప్రదేశంలో రక్తం బొసబొసవని పొంగుతుంది ఆ ప్రదేశం మాంసపు ముద్దలా భయంకరంగా ఉంది మొండెం బిగుసుకుపోయి ఉంది ఊగుతున్న కుర్చీలో మొండెం షాండ్లియర్స్ సరిగ్గా ఊగుతున్న కుర్చీకి పైభాగాన సీలింగ్ నుంచి వేళ్లాడుతున్నాయి ఆ షాండ్లియర్స్ కూడా చాలా వేగంగా ఊగుతున్నాయి షాండ్లియర్స్ అడుగు భాగాన కొంత జుట్టును ముడివేయబడి మిగిలిన జుట్టుతో సహా భీభత్సంగా వేళ్లాడుతుంది మీనాక్షి తల పొడవైన కేశాలతో భీకరంగా వేళ్లాడుతుంది ఆమె తల తెరవబడిన పెద్ద కళ్ళు హెప్నటైజ్ చేస్తాయేమో అనిపించేలా ఉన్నాయి షాన్లియస్తో పాటుగా భీకరమైన మీనాక్షి తల రక్తం కారుతూ వేగంగా అటు ఇటు ఊగసాగింది కుర్చీలోని మొండె వెనక్కి వెళితే తల ముందుకి మొండ ముందుకు వెళితే తల వెనక్కి రక్తం చిమ్ముతూ భయంకరంగా భీకరంగా వేగంగా ఊగుతున్నాయి నిజంగా ఆ దృశ్యం చూడడం నరకప్రాయం భయానకం ఉరుములు మెరుపుల మధ్య అందర్నీ భయవ్యూహాల్ని చేస్తూ ఎక్కడో పిడుగుపడింది ముందుగా తేరుకున్నవాడు అంజన్ గబగబ గ్లాస్తో నీళ్లు తెచ్చి లలిత పేరమాంబా జలజలపై చల్లాడు ముగ్గురు పైకి లేచి గద్గదమైన గొంతుల్ని పిగిల్చి ఏడవలేక గుండెల్ని అరచేతుల్లో పెట్టుకుని పిచ్చిచూపులు చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు అదే సమయంలో లలిత రూములో మంచం కింద ఉన్న అగంతకుడు ఏం చేయాలో తోచక కొద్ది క్షణాలు ఆలోచించాడు మరుక్షణం ఒక స్థిర నిశ్చయంతో బయటికి వరండాలోకొచ్చాడు మెట్ల పక్కగా వరండాలో పిట్టగోడలా ఏర్పాటు చేసిన చెక్కదండికి కాళ్లు ఆంచి నిలబడి జేబులోంచి రివాల్వర్ తీశాడు ఒక పక్కగా ఉన్న లలిత తల వెనుక భాగానికి గురిపెట్టాడు సేఫ్టీ క్యాచ్ ముందుకు తోసి ట్రిగ్గర్ నొక్కబోయాడు అదే క్షణంలో గోడ ఠంగు ఠంగు అని రెండు గంటలు కొట్టింది ఉలిక్కిపడి పక్కనే ఉన్న స్తంభం చాటుకు తప్పుకున్నాడు అగంతకుడు తన అర్థం లేని భయానికి తనను తాను తిట్టుకుని మళ్లీ చక్కదండికి జారబడి రివాల్వర్ గురి చేశాడు వర్షం జోరు పెరిగింది మేఘగజ్జ్జళ్ళు ఉండుండి వినవస్తున్నాయి గాలికి కర్టెన్స్ రెపరెపలాడుతున్నాయి కిటికీ రెక్కలు టప్టప్మని శబ్దం చేస్తూ కొట్టుకుంటున్నాయి ట్రిగ్గర్ మీద వేలు బిగిస్తున్నాడు అగంతకుడు క్షణంలో లలిత ప్రాణాలు ఆమెను వీడి ఏటో పోవడానికి సిద్ధంగా ఉన్నాయి పన్నెండు గంటల పది నిమిషాలకి మదన్ నిరీక్షణ ఫలించింది తెల్లని ఆకారం వస్తూ ఉండడం మర్రిచెట్టు వెనుక ఉన్న అతనికి తెలుస్తుంది రాగానే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కీచిరాళ్లు గోలగోలగా అరుస్తున్నాయి వాటి అరుపులకి కాదుగాని ఆకారాన్ని చూస్తున్న అతని ఒళ్లు జలధరించింది తిరిగి తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు తన వైపుకి వస్తుంది అనుకున్న ఆకారం మరోవైపు క్షణంలో అదృశ్యమైంది మదన్ గుండెలు దడదళ్లాడాయి ఏం చేయాలి తన కళ్ళెదురుగానే ఎలా మాయమైంది మనిషి అయితే అంత త్వరగా ఎలా మాయం కాగలదు అంటే దయమేనా ఆలోచన అతనికి రుచించలేదు రకరకాల యోచనలు చేస్తూ అక్కడే నిలబడి గంట పైగానే గడిపేశాడు అప్పుడు ఆ క్షణంలో అతనికి సడన్గా ఏదో స్ఫురించింది ఆకారం వైపుగా వెళ్ళాడు ఆకారం ఎక్కడైతే అదృశ్యమైందో అక్కడ నిల్చున్నాడు మర్రి చెట్టు రెండో వైపు భూమిలోకి పాతుకుపోయిన ఒక పెద్ద ఓడ దగ్గర స్థలం అది గాలికి మర్రి ఓడలు అటూ ఇటూ ఊగుతున్నాయి మోకాల మీద కూర్చుని టార్చ్ వెలుగులో నేలంతా తడమసాగాడు అక్కడంతా చిరుగడ్డి మొలిచింది చేతో తట్టి చూశాడు అదో రకమైన శబ్దం వినిపించింది ఆలోచిస్తూ పక్కకి చూశాడు మదన్ భూమిలో పాతుకుపోయిన మర్రి ఊడకు చేయి దూరేంత తొర్ర కనిపించింది అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన తొర్రలా అతనికి అనిపించలేదు అందులో టార్చ్ వెలుగు ఫోకస్ చేసి చూశాడు ఏదో మర కనిపిస్తే తిప్పాడు గడ్డి నేలలో ఉన్న చోట నాలుగడుగుల స్క్వేర్ ప్లేస్గా ఉన్న సీక్రెట్ డోర్ పైకి లేచింది ఇంకేం ఆలోచించకుండా మెట్ల వెంట కిందకి దిగాడు ఆరు మెట్లు దిగేసరికి రెండు వైపులా పొడవైన సొరంగం ఎటుపోవాలో ఎటుపోతే ఏమొస్తుందో మదన్కి తెలియదు జేబులోంచి రూపాయి బిళ్ళ తీసి హెడ్ అండ్ టైల్ వేశాడు టైల్ పడింది దాని ప్రకారం అనుకున్న మార్గాన్ని ముందుకు నడిచాడు అతని చేతిలో సిద్ధంగా ఉంది రివాల్వర్ అరఫర్లాంగ్ దూరం నడిచిన తర్వాత మెట్లు కనిపించాయి వాటి వెంట ఒక రూంలోకి ప్రవేశించాడు గాలి బంగ్లాలో తాళం వేసి ఉన్న రూమ్ అది ఆ రూంలో నుంచి పక్క రూమ్ ద్వారా బయటపడి హాల్లోకి రాబోతున్నాడు అదే సమయంలో హాల్లో ఏదో గందరగోళం జరుగుతుంది అని గ్రహించాడు మదన్ వెంటనే హాల్లోకి ప్రవేశించి నిర్ఘాంతపోయాడు మిగిలిన కథ భాగంలో విందాం మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ